భాషని మనం విస్మరించలేము. భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలతో కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న ప్రజలతో కానీ సంభాషించాలన్నా, వాళ్లతో కలిసి పనిచేయాలన్నా ఆంగ్ల భాషకి ఎంతో విశిష్టత ఉంది. మన తెలుగు రాష్ట్ర ప్రజలకి వాళ్ళు తెలుగు భాషని నేర్చుకోవాలి అంటే కొన్ని మనోభావాలు ఉన్నాయి. ఆ మనోభావాలు ఏంటంటే, తెలుగు భాష వల్ల నాకేమన్నా ఉద్యోగ అవకాశాలు వస్తాయా, తెలుగు భాష వల్ల నా ఆర్థిక పరిస్థితి పెంపొందుతుందా, తెలుగు భాష వల్ల నా సామాజిక పరిస్థితి ఏమన్నా పెరుగుతుందా, తెలుగు భాష వల్ల సమాజంలో నా గౌరవం తగ్గుతుందా అంటే చాలామంది ప్రజలకి ఆ నమ్మకం లేదు. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ అదే ఆంగ్ల భాషను నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం, అలాగే సమాజంలో కూడా ఏదో గౌరవం లభిస్తుందని వాళ్ళ నమ్మకం. అది తప్పుగా కాకపోతే ప్రభుత్వాలు వాళ్ళ విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ప్రపంచంలో ఎన్నో మాతృభాషలు చచ్చిపోయాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే పరిస్థితి నడిస్తే ఇంకొక 50 సంవత్సరాల్లో తెలుగు భాష కూడా అంతరించిపోవటానికి ఎక్కువసేపు పట్టదు. తెలుగు భాషను పెంపొందించడానికి ప్రభుత్వాలు కొన్ని విధానపరమైన చేంజెస్ తీసుకురావాలి, మార్పులు చేర్పులు చేయాలి. ఒకటి, తెలుగు భాషనిలో చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలిగించడానికి ఏమైనా చేయవచ్చా, అలాగే తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం ఒక ప్రతిష్ట ఎక్కువగా ఉండేటట్టుగా, అంటే జర్మనీలో ఉపాధ్యాయులకి చాలా ఎక్కువగా గౌరవం ఉంటుంది, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో చదువుకున్న వాళ్ళకి ఒక హోటల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ కిరాణా షాపుల్లో కానీ తక్కువ రేటుకి ఏమన్నా వస్తువులు ఇవ్వగలమా, లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలమా, ఎక్కువ గౌరవం ఇవ్వగలమా. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ రోజున చాలామంది తెలుగు ప్రజల్లో మానసిక రుగ్మతలు, తెలుగునే కాదు చాలామంది ప్రజలకి భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ మానసిక రుగ్మతలు ఎక్కువైపోయాయి. మాతృభాషని మాతృ సంస్కృతిని సంప్రదాయాలను నేర్చుకున్నప్పుడు ఒక జీవన విధానం అలవడుతుంది. ఆ జీవన విధానం వల్ల మానసిక రుగ్మతలు తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. ఈ విధంగా తెలుగు భాష వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకి వివరిస్తూ విధానపరమైన మార్పులను తీసుకువస్తూ తెలుగు భాషని చాలా ఎక్కువగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. టీవీల్లోకి వచ్చి ఈ తెలుగు భాషా సంఘ అధ్యక్షులు కానీ లేకపోతే మేధావి సంఘ అధ్యక్షులు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుపులు రంకులు వేయటం కాదు. తెలుగు భాషను పెంపొందించడానికి ఈ టీవీ షోలు అయిపోయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి అంటే ప్రజల్లోకి వెళ్ళి తెలుగు భాష యొక్క ప్రాశస్తతను వివరిస్తూ ఎలా పెంపొందించాలి అని చూడాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది, 1వ తరగతి నుంచి ఆంగ్ల భాషలోనే చదువు చెప్పాలి అని. కానీ నాకు ఈ ఇనిషియేటివ్ మీద ఏ విధమైన నమ్మకం లేదు. ఎందుకంటే విధానం అనేది రూపకల్పన చేయటం అనేది చాలా చిన్న విషయం. ఈ రోజున ఎంతమంది ఉపాధ్యాయులు ఈ యొక్క మార్పుకి అనుగుణంగా పనిచేయగలుగుతారు? వనరులు ఉన్నాయా, బడ్జెట్ ఉందా, అలాగే మనీ, ఇవన్నీ లేకుండా ఒక విధానం రూపకల్పన చేసి దాన్ని విడుదల చేస్తే ఏ విధంగానూ అవి సక్సెస్ కావు. అలాగే ప్రభుత్వ అధికారుల్లో కూడా మార్పు రావాలి. ఇది ఒక యజ్ఞంలాగా తీసుకుని చేయగలిగితేనే ఈ ఇనిషియేటివ్ సక్సెస్ అవుతుంది. తెలుగు భాషను పరిరక్షిస్తూ 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని తీయకూడదు, ఆ తర్వాత అది కూడా ప్రజలకి ఒక ఆప్షన్గా ఉండాలి కానీ మ్యాండేటరీగా చేయకూడదు. తెలుగు భాషని మనం ఈ విధంగా పెంపొందించుకుంటూ ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.